సోదరు సోదరారా, మన కార్యక్రమం ఖాతా మనం ఉండాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే అధికార యంత్రాంగం కూడా వస్తామని చెప్పి మేమే చూసినాం, మీరేం సమస్యలు చెప్తారనే పద్ధతిలో అధికారులు చెప్తా ఉన్నారు. మన దగ్గర ఉన్న సమస్యలు మేము చెప్తే మీకు అట్లా రాజకీయం అక్షరసారు కానీ ఆంధ్రదేశాలు కానీ వీళ్ళందరూ కూడా రావాలని మనం కోరుకుంటున్నాం. గోదావరి వచ్చినటువంటి పెద్ద నుంచి చాలా మంది రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్క అందనటువంటి పేదలే వస్తున్నారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి చెప్పులు ఆల్రెడీ వచ్చినాయి, స్టార్ట్ అవుతుంది. మా మిత్రులందరూ కూడా ఉత్సాహం ఉన్న మిత్రులారా, అందుకే ఈ రైతు బంధు చెప్పులు మొత్తం నూటే 98% అయిపోతే కాసులో ఉన్న 50-70% కాసులో భూములకు పట్టాలు కూడా లేనటువంటి దౌర్భాగ్యం ఉన్నది. అందుకే దృష్టి తీవ్రం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వచ్చిన వివరాలు కూడా మాట్లాడతారు. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నటువంటి పేదలంతా కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఏమొచ్చినా వానొస్తే కూడా అక్కడ కూర్చుంటాం, అంటే అధికారుల దగ్గరకు వచ్చినాం. కాబట్టి వానొచ్చినా ఎంత, ఈ నెల 3వ తారీఖు నుంచి గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి సమస్యల కోసం మనందరం కూడా పర్యటించాము. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా అమ్మా ఏమైంది నాన్న, ఈ నెల 3వ తారీఖు నుండి గ్రామాలలో పట్టణాలలో బస్సులలో అధ్యయనంగా దాదాపు మన వికారాబాద్ జిల్లాలో తిరగడం అనేది జరిగింది. ఆ అధ్యయనంలో వచ్చినటువంటి సమస్యల మీద మనకు మనం గ్రామాలలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నాం. యా గ్రామంలో తట్టి మీకు చెక్కు వచ్చిందని మాట్లాడితే ఒక్కసారిగా అందరూ బాధపడుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. గ్రామాలలో ఏ ఒక్కరిని చూసినా ఇక్కడ అధికారులేమో 98% చెక్కులు అన్ని ఇచ్చేసినామో అయిపోయింది, మా రెవెన్యూ వాళ్లకు 3 నెలల జీతం కేసీఆర్ ఇచ్చిండు, మేము మంచిగా ఉన్నాం, గ్రామాలలో కూడా అందరూ మంచిగా ఉన్నారని చెప్పి కేసీఆర్ సార్కి వినిపించిందంట వాళ్ళ అధికారులంతా. సోదరులలో గ్రామాలలో మాత్రం 60-70 ఏళ్ల కంది కాసులు ఉన్నటువంటి పేదలకు ఎవరు కూడా గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి వాళ్లకు పాస్బుక్లు ఇవ్వలేదు. అట్లాగే పాస్బుక్లు ఇచ్చినటువంటి రైతులకు చెక్కులు ఇవ్వలేదు. ఇది ఏమిటని చెప్పి అడగనని పోతే 2 తారీఖు ఇస్తాం, 3 తారీఖు ఇస్తాం, 4 తారీఖు ఇస్తాం, 20 తారీఖు ఇస్తాం అనే పద్ధతితోటి అధికారులు చెప్తా ఉన్నారు. ఒంటరిగా ఒక రైతు ఎంఆర్ఓ ఆఫీస్ కోరి మాట్లాడితే గద్దగద్ద తెలియదు బయటికి వెళ్ళబడుతున్నారు తప్ప మీ సమస్య పలాంటి టైం చేస్తామనే పద్ధతిలో లేరు. కాబట్టి బీఎల్ఎఫ్గా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా ఏర్పడి గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు వాస్తవమైనది, కోట్ల రూపాయలు కేసీఆర్ సార్ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎవరింట్లో కోరినాయో మా అందరం అడగడం కోసమే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. సోదరారా, రోడ్ల కోర్త పెద్ద పెద్ద ఫామ్ హౌజులకు మాత్రం లక్షల రూపాయల చెక్కులు తీసుకొని పోయి వాళ్ళు ఇందాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు అదే మాకు ఆధారం, అది లేకపోతే మాకు బతుకులేదు, కాబట్టి మాకు చెక్కులు ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు మనకు మాత్రం చెక్కులు ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారులకు చేతులు రావడం లేదు. అందుకోసమే అదొకటే కాదు, చాలా సమస్యలు గ్రామాలలో ఉంటున్నాయి. ఇక్కడనే కొండపూరు కుటుంబుడ తాండవ ఉన్నది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయినా తాగడానికి నీళ్లు లేక 2 కిలోమీటర్లు పోయి సిల్మెల నీళ్లు దోవుకొని వచ్చినారు. పాపం ఒక కుటుంబానికి 4 పింఛన్లు దొరికాడు, ఇక్కడ దొరికాయి. అది గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద మనం పెద్ద ఎత్తున సర్వేలు చేసి నిర్వహించినటువంటి మెమోరల రూపంగా అధికారులకు తెలియజేయడం కోసమే మన ప్రయత్నం జరుగుతున్నది. ఇంకోటి కాదు, అందరూ కూడా సహకరించాలి. ఇంకా చాలా మంది రోడ్ల మీద వస్తున్నారు, ఇంకొస్తారు. కాబట్టి మన కార్యక్రమం సాగు చేసుకున్నామని మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మన బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గారు పి సంగారెడ్డి గారు వచ్చారు. అట్లాగే మన పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ సాహు సత్యనందం గారు కూడా వచ్చి ఉన్నారు మన గౌరవనీయులు. అట్లాగే మన బీఎల్ఎఫ్ సాండ్ర నాయకులు శ్రీనివాస్ గారు, అట్లాగే పరిగి నాయకులు ఆ కార్పెట్లలో కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న మృతులారా, మన ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మనం వేడి చేయాలి, వేడి చేసిన తర్వాత అందరికీ 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు గడుస్తా ఉంది.
ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంటికి ఉద్యోగం కానీ, రైతు రుణమాఫీ కానీ, ఏదో పరిష్కారం కానీ పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్నికల అవకాశం చూసుకొని ప్రభుత్వం ప్రతి ఎకరాకు 10 రైతు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఫారెస్ట్ భూములలో ప్రభుత్వ భూములలో పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ భూములలో ఇప్పటికీ పాస్బుక్లు వచ్చినాయి, పానీలు ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు కూడా దాంట్లో కూడా ప్రతి గ్రామంలో 40 మందికి మాత్రమే పాస్బుక్లు ఇచ్చారు, ఇంకా 70 మందికి పాస్బుక్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రేపిస్తే మాటిస్తామని చెప్పి ఇప్పుడు కూడా పెండింగ్ పెడుతున్న పరిస్థితి ఉంది. చనిపోయిన తర్వాత బొందో పెట్టుకుందామని జాగ్రత్త చేయలేని పరిస్థితి ఉంది. ఉన్నాక ఉన్నా ఉంటారని కూడా ఇప్పటికీ ఖర్చు అయిపోయిన పరిస్థితి ఉంది. గ్రామంలో తాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉత్తరాయణ గ్రామాల లోపల మంచినీళ్ళు ఉన్నా కూడా మొత్తము ఆ పోరాడ సమస్య ఉంది. అక్కడ ఇప్పుడు 30 ఏళ్ళ యువకులు 60 ఏళ్ళ ఆ ముసలిగా మారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పుడు వస్తున్నాయి నడుముల పరిస్థితి ఉంది. అనేక సార్లు ఎమ్మెల్యేకు ఆర్డీఓకు దరఖాస్తు వెళ్ళి కూడా నేటికి పరిస్థితి అనే పరిస్థితి ఉంది. అట్లాగే పారిశుద్ధ్యంలో ఉన్నటువంటి గిరిజనులకు దళితులు కూడా పాల్పులు వచ్చి కూడా ఇప్పటికీ వాళ్లకు రైతు రుణమో ప్రయోజనాలు, అలాగే 3 ఎకరాల పరిస్థితి ఉంది. మనం అడుగుతున్నాం ముఖ్యమంత్రి సీట్ అడుగుతలే మనము, ఎమ్మెల్యే సీట్ అడుగుతలే మనము. అయ్యా ఈ రోజు అంగన్వాడీ చర్లు 40-45 రోజు పనిచేస్తా ఉన్నారు, కనీస వేతనం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కేంద్రం జీవో ఇచ్చింది, సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది, 18 ఇవ్వాలని చెప్పి, అలాగే 10 సంవత్సరాలు దాటే వారికి 5 సంవత్సరాలు దాటే వారికి సుప్రీంకోర్టు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఏ పరిస్థితి ఉంది? కనీస వేతనం ఇవ్వలేదు. ఈరోజు సాక్షర భారత ఉద్యోగులు 30 రోజులు సమ్మె చేస్తా ఉన్నారు. సాక్షర భారత ఉద్యోగులు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులు అక్షరాస్యులు మరొకసారి మరుస్తా ఉన్నారు. కానీ ఈరోజు 15 నెలల నుంచి వాళ్ళు పనిచేస్తా ఉంటే సాక్షిభారత ఉద్యోగులకు ఇప్పటిదాకా కనీస వేతనం ఇవ్వకుండా నెలకు 2000 ఇస్తూ ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి చిత్తాన్ని లేని పరిస్థితి ఉంది. సాక్షిభారత ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఇక్కడ మన చెల్లికలు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం కూడా చిన్న పదవి వారంగా మండిగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు వచ్చిన ఇప్పటిదాకా చర్చలు కూడా పరిష్కారం చేయని పరిస్థితి ఉంది. అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, చిన్న చిత్త కార్మికులకు కానీ, రైతులకు కానీ అరకుర అంటే వేతనాలు పెంచినట్లే ఉద్యోగులకు ఇసరు పెట్టి ఈరోజు కార్మికులను తొలగించడం, లేకపోతే ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకు రావాల్సినటువంటి పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయకుండా కార్మిక చట్టాలను తుంగలదొక్కుతూ, రైతులకు పాస్బుక్లు చెక్కులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ, కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఉన్న భూములని ఆఫీసుల పేరుతోని ప్రాజెక్టుల పేరుతోని ఈరోజు ఉన్న భూములని లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా బసరాజ్ మండల్లో నావని గ్రామంలో 1 42 ఎకరాల వరకు దళితుల భూములు గుంజుకున్నారు. అదేవిధంగా తాండ్రు రూరల్ లో రైల్వే ఇది పడుతుంది అని చెప్పి, లైన్ పడుతుంది అని చెప్పి దళితుల భూములు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గుంజుకున్నటువంటి భూమికి ఇవ్వవలసినటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అరకొర ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాయమాటలతో ఈరోజు ప్రభుత్వాలు ఒకవైపు ఇస్తూనే రెండో వైపు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేస్తుంది అనేది మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది కార్మికులు, చాలా మంది పేదలు బిఎల్ఎఫ్ అంటే ఇది ఎవరి కోసం వచ్చిందో అన్నట్లు కాదు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్నటువంటి మనం పెట్టుకున్న బిఎల్ఎఫ్ ఎవడో కేసీఆర్ లాంటి పెట్టినటువంటి పార్టీ కాదు, లేకపోతే కేసీఆర్ పంపించినటువంటి మనుషులు కాదు బిఎల్ఎఫ్ లో ఉన్నారు. కార్మికులు, కష్టజీవులు, కార్మికుల కోసం ఆర్నిసల్ కృషి చేస్తున్నటువంటి నాయకులు అనేక మంది ఈరోజు గ్రామ గ్రామాలలో ఏ రైతు కష్టములో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి కదిలించి ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి మహేందర్ రెడ్డి ఏదైతే మా నియోజకవర్గంలో ఉన్నారో ఆయననే నిర్దక్షిణంగా తన దత్తత తీసుకున్నటువంటి కొండపూరు గ్రామంలోనే 32 మందిని రైతులని ఫారెస్ట్ అధికారులు 82 ఎకరాలకి నిలగొడతెగిట పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అంటే తన సొంతగా దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఇంత అన్యాయం జరుగుతుంటే రైతు బంధు చెక్కులు రాకపోతే ఒక బాధ్యతగా
మంచినీటి సౌకర్యం రాకపోతే ఒక మంత్రి దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఆ పరిస్థితి ఉంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ పరిస్థితి ఉందనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రోజు ఒకటే చెప్తుండ్రు, ఏం చెప్తుండ్రు అంటే మీ జనాలందరినీ అణిచివేయడానికి మంచి మంచి పోలీస్ డిపార్ట్మెంట్ కు వెహికల్ ఇచ్చినా, వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు ఇచ్చినా, పెనాల్టీ వేయడానికి గరీబ్ వాళ్ళ కొడుకులు ఎవరన్నా బైకులు నడిపినా ఆటోలు నడిపినా ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ రైతు బంధు చెక్కులు ఒక వంచుకుంటేనే ఈరోజు కోట్ల సూట్లు దింపడం కోసం, పెనాల్టీలు వేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కు అప్పచెప్పి ఈరోజు మా తాండూరులో ఒక 50 బైకులని మొత్తం పోలీసులు తెచ్చి పెనాల్టీ వేశారు. 1,000, 2,000, 5,000 అంటే ఇక్కడ రైతులకు చెక్కులు ఇస్తాడు, పిల్లలతోనే పెనాల్టీ వేసి గుంజుకుంటాడు. అంటే ఖజన రూపకంగా అయ్యేదంతా ఈరోజు ప్రజల యొక్క పొట్టలు కొట్టి, ప్రజల యొక్క నోరులు కొట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం నిర్దక్షిణంగా గుంజుకుంటుంది. అంటే మనకి ఇవ్వాల్సింది చారునిచ్చి గుంజవలసింది బారిన గుంజుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ఏ రకంగా పెరిగినాయి, ఈరోజు నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగినాయి, మీకు ఇచ్చే జీతాలు ఎంత ఇస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే అక్కలకు అమ్మలకు అందరికీ చెప్తున్నాం, కార్మికులందరికీ మేము గుర్తు చేస్తున్నాం ఒక్కటే, బిఎల్ఎఫ్ ఎవరో పెట్టింది కాదు, మనలాంటి సామాన్యులు కష్టపడి పని చేస్తే ఫలితం రానటువంటి వాళ్ళందరూ కలిసి పెట్టిందే బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్. అందుకే ఇది ఎవరితో కొత్తగా జెండాలు కాదు, ఈ జెండాలన్నీ మనే. తప్పకుండా ఇలాంటి కేసీఆర్లని, ఇలాంటి ఏదైతే కేటీఆర్లని, ఇలాంటి కవితలని మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఎంపీ అయి మీరేం కొట్లాడతారు అని మనకు ప్రశ్నించడం కాదు, మనం పోరాటం నేర్పిందే కార్మికులకు, కరిసక్కులకు, మనం కమ్యూనిస్టులుగా. అందుకే వారి యొక్క సమస్యల పైన ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే పోరాటం, ఆ పోరాటానికి మనం అందరం గీతా సంపూర్ణంగా పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. అందుకు కేజీ 2 బీసీ విద్య ఇస్తానని చెప్పాడు, పేదలందరికీ కనీస వేతనాలు ఇస్తాన్నారు. అంటే కనీస వేతనాలు అంటే ఏంటిది, ఉద్యోగాలు తీయడమే కనీస వేతనాలని మనం గుర్తించుకోవాలి కార్మికులందరూ. ఎందుకంటే గిట్టుబాటు ధర కల్పిస్తలేవు కాబట్టి రైతు చెక్కులు ఇస్తున్నాడు. అంతే తప్ప గానీ ఎవరినో వాళ్ళ ఇంట్లో సెంటోర్చి కవిత గాని కేటీఆర్ గాని కష్టపడి రాత్రి పగులు పనిచేస్తే వాళ్ళ జీతాలు తెచ్చి మీకు ఇస్తున్నా, మన మీద కొట్టి, మన పొట్టలు కొట్టి, మన పెనాల్టీలు వేయించి, మన పన్నులు వేయించి ఈ ప్రభుత్వానికి పోయిన ఖజనను, మన డబ్బులు మనకి ఇవ్వడానికి వాళ్ళు ఓట్లు వేసుకొని ఢిల్లీ వరకు పోయే వరకు, సీట్లలో కూర్చునే వరకు వీళ్ళందరినీ మర్చిపోయి ఈరోజు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం జిల్లాని పరిపాలిస్తుంది, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ ఉండాలి, వాళ్ళ భార్య జడిపి ఉండాలి, ఆయననేమో మినిస్టర్ ఉండాలి. అంటే ఎవరికి అంటే పరిపాలించేటటువంటి సత్తా ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా వాళ్ళ కొడుకులకు అని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ఉండాలి. కాకపోతే ఏంటిదంటే మనం 93% ఉన్నటువంటి పేదలందరినీ కూడా తప్పకుండా ఏదైతే ఓటు కోసమో ఉందో, ఏదైతే నోట్ల కమ్ముడవుతామో, అన్ని రోజులుగా మనం అలాంటి వాళ్ళ చుట్టూ తిరగాలి. లేకపోతే మనమే రాజులం కావాల్సినటువంటిది బిఎల్ఎఫ్ కోరుకుంటుంది. అందుకనే తప్పకుండా కార్మికులు, రైతులు ఇది గమనించి తప్పకుండా మీ ఓట్లు మీరేసుకొని తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వాళ్లకు ఖచ్చితంగా రాబోయే రోజులలో మనం అంటే ఏంటిది, మన సత్తా అంటే ఏంటిది, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటే ఏంటిది అనేది ఖచ్చితంగా కనువిప్పు కలిగేటట్లు, కార్మికులు జిమ్మ తిరిగేటట్లు ఓట్లేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగాని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎవరి కోసం మీరు వేతనాలు పెంచుతుందని మేము అడుగుతున్నాం. ఈ రోజు వేతనాలు పెంచింది ఒక భాగం అయితే ఉండేటువంటి సెంటర్లని క్లబ్బింగ్ల పేరుతో ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంగన్వాడీలో దిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 2 రేషన్లు పెట్టి అంగన్వాడీ టీచర్లను పంపిస్తారు. ఇక యాడ మీటింగ్ ఉంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళందరూ రావాలంట, అధికారులు తొలుకోవద్దారు. అంటే వాళ్ళ కోసం మళ్ళీ ఆ మీటింగ్ లో ఒక మాట మాట్లాడారు. అంటే మాట్లాడేటోళ్ళ దగ్గరికి ఏమో వస్తేనేమో నిబంధనలు పెడతారు, వాళ్ళ మీటింగ్ లో తొలుకోవేమో సప్పుడు కాకుండా తొలరని తొలుకోవైనట్లు తొలుకోవతారు, మందలేక వెనకకు పంపిస్తారు. అంటే ఇంత దుర్మార్గంగా కార్మికులని, రైతులని మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం తప్పకుండా గుణపాఠం చెప్పపోతే రాబోయే రోజులలో మన మీన సవరి చేస్తారు. కాబట్టి అందుకే కట్టడి చేయడం కోసమే బిఎల్ఎఫ్ పుట్టింది, కట్టడి చేసి వాళ్ళంత తీర్చడం కోసమే బిఎల్ఎఫ్ వచ్చింది. కాబట్టి మీ అందరికి అండగా ఉంటుంది, తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తుంది. కార్మికులుగా, కరిసకులుగా, రైతులుగా, ఉపాధి కూలీలుగా ఈరోజు 1,00,000 రూపాయలు పెండింగ్ ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన కష్టజీవుల కోసం మనం స్థాపించుకున్నటువంటి బిఎల్ఎఫ్ పార్టీ కాబట్టి మన పేదల పార్టీ, పేదలందరూ కూడా దీన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం అందరం కూడా గ్రామాలలో అనేక సమస్యలు తీసివేసినాయి.
గ్రామాలలో పోతే శ్మశాన వాటికలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు, అలాగే డ్రైనేజీల సమస్య, అలాగే రైతులకు పెట్టుబడి పథకం వచ్చింది. ఆ పథకము ప్రజల మైండ్ను, రైతుల యొక్క సమస్యలు, రైతుల యొక్క సమస్యలు అనేకం ఉన్న వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలని ఏదో ఆరకూర ఇచ్చేసి చారణ భాగం ఇచ్చేసి పాలన భాగం మిగతా వాళ్ళకి ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మా కోడంగల్ కాన్స్టిట్యూన్సీ లోపల ఉమ్రాస్పేట్ మండలంలోని కొత్తూరు గ్రామం లోపల 2006 లోపల 360 సర్వే నంబర్ లోపల 300 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి పేదలకు, భూమి లేనటువంటి నిరుపేదలకు, సెంట్ భూమి లేని నిరుపేదలకు ఇచ్చారు. వాళ్లకు 2006 ఇస్తే పట్టాలు ఇచ్చారు, పాస్ బుక్కులు ఇచ్చారు, లోన్లు కూడా బ్యాంకులలో ఇచ్చారు. కానీ ఇప్పుడు పెట్టుబడి చెక్కులు రాలేవు, పాస్ బుక్కులు రాలేవు. వాళ్లను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిప్పిపిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే ఏరుపల్లి అనేటటువంటి గ్రామం, అలాగే గౌరారం లోపల అలాగే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అలాగే లగచద అనేటటువంటి గ్రామం లోపల, అలాగే రేగడి మైలారం లోపల దళితుల భూమి ఒక 17 ఎకరాల 15 గుంటల భూమి, దళితుల భూమి అన్యగ్రాంతం చేస్తున్నటువంటి జయతీర్థచారి బ్రాహ్మణ భావజాలానికి చెందినటువంటి బ్రాహ్మణులు అయితే 1947 నుండి 60 వరకు ఆ దళితులు భూములు వాళ్ళు ఆధీనంలో ఉన్నారు. నేటి వరకు కూడా ఆధీనంలో ఉన్నారు. 1961 ఇల్లీగల్ గా ఏదో రెవెన్యూను మేనేజ్ చేసుకుని తాను ఇష్టానుసారంగా దళితులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ దళితులు కూడా ఇప్పుడు వచ్చారు. అలాగే కొత్తూరు గ్రామ ప్రజలు కూడా మా బొమ్మరాజపేట మండలం నుండి, కొత్తూరు గ్రామం నుండే 50 మంది రైతులు ఈ సమావేశానికి రావడం జరిగింది. అలాగే ఏం చేయట్లేదు. ఈ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ, డిజిటల్ ఇండియా, టేక్ ఇట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఏమేమో రకరకాల ఇండియా, రకరకాల డిజిటల్ పేర్లతోనే ఆయన మాయమంటలు చెప్తూ ఏ బాయ్ ఓ బాయ్ ఏ కరేగా ఓ కరేగా అని దేశ దిమ్మరై తిరుగుతున్న నరేంద్ర మోడీ ప్రపంచ యాత్రికుడు అయి తిరుగుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటు చేసినాడు, దుర్వినియోగం చేసినాడు. కులాల పేరుతోని, మతాల పేరుతోని ఈ రోజు మన దేశం లోపల తినే తిండి మీద, కట్టే బట్టల మీద ఈ రోజు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలని కూడా నరేంద్ర మోడీ పర్మిషన్ తీసుకొని చేసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ తిండి దీని రాదు, ఈ రోజు ఈ మాంసం దీని రాదు, నీ విజయరాదు అది చేయరాదని ఈ ప్రజాస్వామ్యం లోపల రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తక్షణం మనము ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ ప్రభుత్వాన్ని దించవలసినటువంటి అవసరం ఉందని మరొకసారి కార్మిక సోదరులకందరికీ, మన కష్టజీవులకందరికీ తెలియజేస్తున్నాం. ఇంకోటి వారికి అయితే అడ్డు అవధులు లేవు. ఈ దేశ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా ఇక నేనే వెళ్తా, ఇక సత్యనారాయణ నేనే వెళ్తా అంటాడు. పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేపిస్తాడు, 30 యాక్ట్ తీసుకొస్తాడు, మీటింగులు పెట్టరాదంటాడు, మాట్లాడాలంటాడు, ఎవడన్నా మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే మరో నయ్యమంటాడు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తా అంటాడు, ఏమేమో చేస్తున్నాడు. ఈ రోజు మాయమాటలు చెప్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 245,000 మంది కాంటాక్ట్ అవుట్సోర్స్ లేకుండా ఉన్నారు, 45,000 మంది అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉన్నారు, 200,000 మంది అవుట్సోర్సింగ్ లో ఉన్నారు. స్కీమ్ వర్కర్లు ఈ దేశంలో 1,00,000 మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఈ దేశంలో 1,00,000 మంది ప్రతి సంవత్సరం నిరుద్యోగులు ప్రొడక్షన్ అవుతున్నారు. 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. 1,00,000 మంది నిరుద్యోగులు ప్రొడక్షన్ అవుతున్నారంటే సంవత్సరానికి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ లాంటిది. కాబట్టి దీన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, కేసీఆర్ కానీ పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు వీళ్ళ కూలికం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, పేదోళ్ళు దీని అందంలో మన్ను వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఎక్కడ కష్టం చేస్తున్నట్టు వల్ల బతుకులు మారట్లేదు. ఈ రోజు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ లో చేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా మా బతుకులు మారుతాయి తెలంగాణ వచ్చిన తర్వాత అనుకున్నారు. ఈ రోజు అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బతుకులు మారుతాయనుకున్నారు, తెలంగాణకు ఓటేసి మా బతుకులు బాగుపడతాయనుకున్నారు. ఈ రోజు తీరా తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాద్ నడిపట్టున కనీసము ధర్నా చేసుకునేటటువంటి చౌకును కూడా ఎత్తేసినటువంటి ఘనత ఈ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ ఎట్ట తెచ్చుండు పోరాటాలు, ఆయన ఉపది కాదు, ఆయన సొత్తు కాదు. సకల జనులు సమ్మె చేస్తే, సకల జనులందరూ రోడ్ల మీదకి వస్తే, పెండౌన్లు గండౌన్లు అందరు చేస్తే, విద్యార్థులందా మాస్టర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, నోరు తిరిగిన చదివినటువంటి వాళ్ళు, తల్లికి ఒక్క కొడుకు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదివి ఈ రోజు తెలంగాణ కోసం అమరులైతే, ఈ రోజు కేసీఆర్ గారు
కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడు. ఈ రోజు కుటుంబం లోపల ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే చెప్పిండు. ఇంటికో ఉద్యోగం కాదు నాయన, గుడికో ఉద్యోగం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చినావు. ఈ రోజు మిషన్ కాకి రైతు బంధు పథకాన్ని పంచాను కాబట్టి బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు రైతులు అని చెప్పి చెప్పాడని నా మాట రోజు టీవీలో చూస్తున్నాను. కానీ నేను వికారాబాద్ జిల్లాలో అనేక గ్రామాలకు వెళ్ళాను. ఏ గ్రామంలో కూడా పేద రైతులకు రైతు బంధు పథకం అందనే లేదు. అది మాత్రం పెద్దలకు మాత్రమే అందింది, పేదలకు ఎవరికి అందలేదు. తర్వాత పేదలుగా ఉన్నటువంటి ఎకరాలు 2 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరు కూడా రైతు బంధు పథకం అందలేదు. కావాల్సింటే పథకాన్ని మనం చూశాము. కానీ నేను చూసినటువంటి గ్రామాల్లో పేదల స్వాధీనంలో ఉండేటువంటి 100 సంవత్సరాల నుంచి పేదలు కాస్తి చేస్తున్నటువంటి భూములు అన్నింటినీ కూడా కాజేయడాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళు, మరొక వైపు ఆ తాత పట్టణాల దగ్గరికి వెళ్ళి జీపీలు తీసుకొని రాత్రి దొంగతనంగా పేదలు దుంచున్నటువంటి భూములన్నీ కూడా చేలు చెడగొట్టేస్తా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారా ఈ ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఏం చేస్తున్నారా అంటే, మీరు భూములు కొత్తగా ఇయ్యకపోగా ఉన్న భూములు లాగేసుకుంటున్నటువంటి పరిస్థితిని మేము గమనించాం. అది పరిగిలో చూసాం, వికారాబాద్లో చూసాం, తాండూరులో చూసాం. నేను మొన్న తాండూరు వెళ్ళాను. తాండూరు వెళ్తే ఆడో ఇద్దరు రైతులు మెడకి దండలేసుకొని అయ్యా మా తండ్రి పేరు మీద ఉన్నటువంటి భూమి మా పేరు మీద మార్చమని కూర్చున్నారు. మా వాళ్ళు సార్ ఆ సమస్య మాట్లాడదాము, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి రండి అని చెప్పంటే నేను ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ పోలీసులు దిగారు. 144 సెక్షన్ పెట్టాం ఇక్కడ, మీరందరూ ఎవరు ఇలా ఉండదు, మీరు మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు. నేను చెప్తున్న అధికారులకి ఇద్దరు రైతులు తన భూమి తన పేరు మీద నిరాశ చేయాలని చెప్పని అక్కడ తెంటేసుకొని కూర్చుంటే మీరు 144 సెక్షన్ పెట్టారు. ఎంఆర్ఓ 144 సెక్షన్ పెట్టి పోలీసులందరూ పిలిపించారు. నేను చెప్తున్నా జిల్లా అధికారులు అడుగుతున్నాను, మీరేమైనా అధికారం ఇచ్చారా 144 సెక్షన్ పెట్టి అక్కడ రైతుల భూములు పట్టాలు చేయకుండా చేయమని చెప్పి మీరేమైనా ఇచ్చారా? ఇక్కడ కలెక్టర్ గారు కూడా అడుగుతున్నారు, ఆ తాండూరు ఎంఆర్ఓ ఆ రోజు 144 సెక్షన్ ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పేదలు తమ పేపర్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడే ఉన్నటువంటి పరిధిలో తండకి వెళ్ళాను, ఆ తండలో ఒక్కరు కూడా రైతు బంధు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది ప్రభుత్వ భూమట, అందుకే ఇవ్వరంట. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రైతు బంధు పథకాన్ని మొట్టమొదట అమలు చేయాల్సింది పేద రైతులందరికీ. కానీ ఎవరికి అమలు చేశారని చెప్పతే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చెక్కులు ఇచ్చేసి వాళ్ళని ఇంటికి సాగనెప్పాడు ఎత్తుల పాలు పోసుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చి గ్రామాలకు వచ్చి చూడండి రైతులు మిమ్మల్ని ఏమంటున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండోది, ఈరోజు ఒక విలేజ్ లో చెలిమలో నీళ్లు పట్టుకొని చెలిమలో అవి ఊరుతుంటే బిందెలు నింపుకొని 2 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి వస్తున్నారు. మరి ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కనపడటం లేదా, ఇక్కడ ఉండే మంత్రి కనపడటం లేదా, ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు పై వాళ్ళకి చెప్పటం లేదా, ఇక్కడ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఆ చెలిమల నీళ్లు పట్టుకొస్తున్నటువంటి విషయం వారికి తెలియదా? ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను, అధికారులని అడుగుతున్నాను, మీది తప్పు. ఈ రోజు చెలిమల నీళ్లు ఆగుతున్నారని చెప్పటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కూడా కానీ ఆ భూమిని మాత్రం ఎవరు వంచరు. అక్కడ పంచుదామని పోతే ఎంఆర్ఓ కూడా ఉండడు. తర్వాత అధికారులందరూ పంచాలని చెప్పి ప్రయత్నం చేసిన అధికారులందరూ ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఇక్కడ రాజ్యం ఎవరిని నడుస్తుంది? పేదలు నడుస్తుందా? లేకపోతే అక్కడుండే భూస్వాములు నడుస్తుందా? ఆ భూస్వాములకు ఊడగం చేసే పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉంటున్నారు, మంత్రులు ఉంటారు, వాళ్ళ పక్క కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. అదే నరేంద్ర రెడ్డి భూస్వామి పక్క కూర్చొని ఫోటోలు దిగి ఆయనకు రక్షణ నిలబడ్డాడు, నాకు ఈ భూమితో సంబంధం లేదంటాడు. కానీ భూమిలో మాత్రం ఎవరిని రానియాడు. వస్తే పోలీసులు నిలబెట్టేస్తాడు. పోలీసులు చట్టం అంటారు. ఇది ఆ సీలింగ్ భూములకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తక్షణమే 2 ఎకరాల భూమిను 3 ఎకరాల భూమి ఇస్తేనే కదా ఆ భూములన్నీ కూడా పంచాలి. పంచుతావా పంచవా? పంచకపోతే ఆ భూములన్నీ కూడా ఎలా పంచాలో
ఏ రకమైన ఉద్యమం తీసుకురావాలో ఖచ్చితంగా బీఎల్ఎఫ్ తరఫున, రైతు సంఘం తరఫున, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మొత్తం జిల్లాలో ఉండేటువంటి పేదలందరూ ఐక్యం చేసి ఆ భూమి పంచదాకా వదిలిపెట్టమని చెప్పి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కొండాపూర్ విలేజ్ బహుశా పెద్ద ఆయనకి దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన భూమి 30 ఏళ్ల కింద కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ భూమిని ఇప్పుడు ఫారెస్టర్లు వచ్చి ఇది మా భూమి అని చెప్పని ఇది ఫారెస్టర్లు 80 ఎకరాలు చుట్టూ కనకం తీశారు. కనకం తీస్తే ఆ భూమి దాదాపు 100 సంవత్సరాలు దుంకున్నారు. అది 4 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్ పట్టా భూమి. అది రిజిస్ట్రేషన్ కూడా అయింది. రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేశాడు. అన్ని చేసిన తర్వాత ఫారెస్టర్లు ఇప్పుడు ఆ భూమిని కబ్జా పెట్టారు. ఆ 80 ఎకరాలు కబ్జా పెడితే మరి మీరు ఓట్లేసిన ప్రజలే కదా. మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, మీ మంత్రి ఏం చేశాడు, వాళ్ళని ఎందుకు ఆపలేదు? మీరెందుకు ఆ 4 సర్వే నెంబర్లో ఈ పట్టా భూమిగా ఎందుకుంది? ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళు అది ఫారెస్ట్ భూమి అయితే రెవెన్యూ వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి రైతులు కూడా కూర్చోబెట్టి సర్వే చేసి ఇది ఈ రకంగా ఉందని చెప్పని ఎందుకు చెప్పలేదు? మీరు ఏకపక్షంగా మీ కందకాలు ఎలా తీశారు? మేము చెప్తున్నాం ఇవాళ ఆ భూములన్నీ కూడా తుంతాం, ఆ భూములు వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్తున్నాం. ఈరోజు మంత్రి గారు ఆ భూమికి సంబంధించినటువంటిది రైతులకు అండగా నిలబడాలి, నిలబడతారా నిలబడాలా అనేటువంటి విషయాన్ని కూడా మేము రేపు పరిశీలిస్తాం. అందుకోసం వదిలిపెట్టే సమస్య లేదు. అదే రకంగా ఎన్నికలు వచ్చినాయని చెప్పంటే ఏవో సర్టిఫికెట్లు పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఈ భూమి ఫారెస్ట్ అని, ఈ భూమి టీ ఫారెస్ట్ అని, ఇంకో ఎస్ట్ అని చెప్పని ఆ భూములకి తర్వాత వచ్చి అధికారులు ఇబ్బందులు పెడతా ఉంటారు. మరి ఇబ్బందులు ఎన్ని రోజులు పెడతారా? ఏళ్ళ తరబడి పెడతానే ఉంటారా? 60-70 సంవత్సరాల నుంచి ఆ రైతులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆ గ్రామాలలో అధికారులు మాత్రం చూస్తూనే ఉంటారు, ఎవరు పట్టించుకోడు. ఇదేం దుర్మార్గం అండి. అది అనేక గ్రామాల్లో ఇప్పుడు ఫారెస్ట్ వల్ల దాడులు జరుగుతున్నాయి. నేను మన గండేడి మండలంలో కూడా అదే సమస్య. వాళ్ళ అడగలు వచ్చి వాళ్ళు ఏకపక్షంగా కథకాలు తీసుకునేస్తుంటారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే కలెక్టర్ చొరవ తీసుకుని ఈ భూములన్నింటినీ కూడా ఫారెస్ట్ వల్ల హద్దులు నిర్ణయించి రైతులు సాగు చేసిన భూములకి వాళ్ళను రానియకుండా అద్బంది చేయాలని చెప్పని కలెక్టర్కు మేము ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా తర్వాత కౌలు చేసే రైతులు ఉన్నారు. అయితే రాష్ట్రంలో 3400 మంది ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు ఎక్కువ మంది చూస్తుంటే కౌలు రైతులే. వీళ్ళందరూ భూములు కౌలుకు తీసుకుని దుమ్ముతున్నటువంటి రైతులే. మేము నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 221 మంది రైతులని హైకోర్టులో కేసేశాం. వీళ్ళందరూ కూడా చనిపోయారు, వీళ్ళకి ఎందుకు ఎక్స్క్యూజ్ ఇవ్వరు అని చెప్పని కేసేశాం. అది ఇప్పుడు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. 29వ తారీఖు నాడు వెళ్ళింది ఆర్గ్యుమెంట్కి వచ్చింది. అయితే రైతులు చనిపోతున్నారు, ముఖ్యమంత్రి గారు రైతులే చనిపోవటం లేదని చెప్తాడనమాట. 3500 మంది దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చనిపోయినటువంటి విషయం మనం అందరూ గమనించాలి. ఈ మధ్యకాలంలో చూస్తే ఇక్కడ చాలా మంది కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న వేతనాలతో పనిచేస్తున్నట్టు చాలా మంది ఉన్నారు. మనల్ని మాట్లాడేటప్పుడు చెప్పారు, ఈరోజు మనం బతకడానికి 18,000 రూపాయలు ఉండాలని చెప్పని, కనీస వేతనం ఉండాలని ఒక కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. 18,000 ఉండాలి. ఆఖరికి వాళ్ళు మన వాదనలు విన్న తర్వాత 16,000 చేశారు మినిమం వేజెస్. ఒక కుండాపూర్ విలేజ్ వెళ్ళాను, గ్రామ పంచాయతీ వర్కరు 1,000 రూపాయలు. ఇక్కడ సాక్షర భారతి వాళ్ళు 2,000 రూపాయలు. ఇక్కడ అనేక మంది గ్రామ పంచాయతీ అనేక మంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 2,000, 3,000, 4,000 రూపాయలు తప్ప అంతకంటే మిక్కలు రావట్లేదు. రైతులకు 6,000, మిగతా వాళ్ళందరికీ 4,000-5,000, గ్రామ పంచాయతీ వర్కర్లకి 1,000 రూపాయలు. నేను కేసీఆర్కు మోడీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అసలు 1,000 రూపాయలు గ్రామ పంచాయతీ వర్కర్కి ఇచ్చి మీరు భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ వికాసం, గ్రామాలను వికసింపజేస్తామన్నారు. ఏం వికసింపజేస్తారు?
1000 రూపాయలు గ్రామ పంచాయతీ పనిచేసేటువంటి వర్కర్లకి 1500 ఇచ్చి గ్రామాలను ఏం అభివృద్ధి చేస్తారు మీరు? ఏం అభివృద్ధి చేసే సమస్య ఏముండదు. అందుకోసం ఏంటంటే ఈ రోజు మన వేతనాలు ఎంత వ్యత్యాసం అయిపోయినాయి అని చెప్పంటే, ఇప్పుడు ఎమ్మెల్యేల కంట 2,50,000, ఏ ఎమ్మెల్యే పేదోడా? మహేందర్రెడ్డి పేదోడా? ఆయన తమ్ముడు పేదోడా? లేకపోతే రామ్మోహన్ రెడ్డి పేదోడా? లేకపోతే ఈ రోజు కేసీఆర్ పేదోడా? ఎవరి పేదోళ్ళు అంటే, డబ్బున్నటువంటి ధనవంతులే గెలుస్తారు. ఆ గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా 2,50,000 వేతనం. మేము అడుగుతున్నాం, ఈ రోజు మీకు 2,50,000 కదా, మాకు నెలకు 50,000 ఇవ్వండి, 50,000 ఆదాయం వచ్చేది చేయండి, మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని మనం అందరం అడిగే అత్త కానీ మనకేం లేదా? మనకు లేదా? మనం పనిచేస్తలేమా? మనం ఈ సమాజాన్ని పోషిస్తలేమా? మనమందరం పనిచేస్తున్నాం. భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మందిలో దాదాపు 100 కోట్ల మంది ప్రజలు శ్రమపడి ఈ దేశాన్ని బతికిస్తున్నారు. ఈ బతికిచ్చే ప్రజలందరూ కూడా తక్కువ వేతనాలతో చచ్చిపోతున్నారు. ఒక మనిషికి కావాల్సింది కలిసి 2,500 క్యాలరీల ఆహారం కావాలి. ఈరోజు మీరు తింటున్న తిండి ఏమిటి? నేను మన భారతదేశ బడ్జెట్ 22,00,000 కోట్లు, ఇవాళ మీ కుటుంబం బడ్జెట్ 6,00,000. ఈరోజు ఈ మొత్తంగా చూసినప్పుడు ఇలా పరిపాలన లోపల మన డబ్బులన్నీ ఎక్కడ ఎత్తుకుపోయారని చెప్పంటే, మన రాష్ట్రానికి అవసరమైన డబ్బులన్నీ ఒక్కొక్కడే ఎత్తుకుపోతున్నాడు. ఒక్కొక్కడే మన రాష్ట్రానికి ఎన్ని డబ్బులు అవసరమైతాయో అది ఒక్కడే ఎత్తుకుపోతున్నాడు. ఆ విజయమాల్య 9,000 కోట్లు, ఒక మోడీ వీరన్ మోడీ 11,000 కోట్లు. ఈరోజు ప్రతి సంవత్సరము 5,00,000 కోట్ల రూపాయలు ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. మనకు రైతు బంధు ఇచ్చి ఓ పొత్తు లేతే చెవులో కందిరిగా మోగినట్టు మోగుతుంది అనమాట. ఆ 4,000 రూపాయలు ఇచ్చి, ఆ ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి కందిరిగా మోగినట్టు మోగుతా ఉంది. అందుకోసం సోదరులారా, మీ అందరూ చెప్పేది ఏంటంటే, ఇది మన ప్రభుత్వం కాదు. ఈ 70 ఏళ్ల కాలంలో రంగులేమున్నా పార్టీలేమొచ్చినా ఇవన్నీ కూడా పేదల తరపున నిలబడే పార్టీలు కావు, పేదల కోసం బతుకులు మార్చే పార్టీలు కావు. కానీ మీ ఓట్లు కావాలి, వాళ్ళకి మీ ఓట్లు కావాలి కాబట్టి దానికి ఈ పథకమో ఆ పథకమో చిన్న పథకమో పెద్ద పథకమో ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ దించి ఆ 5 ఏళ్ల నాడు ఓట్లు వేయించుకొని 70 ఏళ్ళు పరిపాలించారు. 70 ఏళ్ళు పరిపాలిస్తే మన తిండి ఏ రకంగా ఉందో, మన బతుకు ఏ రకంగా ఉందో, మన ఆదాయాలు ఏ రకంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు చూస్తుంటే మరి రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే, మరి కార్మికుల నినాదాలు చూస్తుంటే ఒక రకమైన ఆవేదన అది దాచుకోలేకపోతున్నాను. మరి మీరందరూ చాలా మంది సమస్యలతో వచ్చారు, అంటే ఈ సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. మనం 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సమస్యలు పెట్టి పోరాడుతూనే ఉన్నాము. ఎన్నికలు వస్తున్నాయి, పార్టీలు మారుతున్నారు, కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, మాయమాటలన్నీ చెప్తున్నారు. ఎన్నికలు వచ్చే సమయానికల్లా మాయమాటలు చెప్తున్నారు. ఇప్పుడు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాకముందు ఎన్ని మాటలు చెప్పారు, ఎంతో ఆత్మహత్య చేసుకుని తెలంగాణ వచ్చిన తర్వాత మరి 3-4 సంవత్సరాలు మరి ఏం చేస్తున్నారు? చివరికి ఎన్నికలు దగ్గరికి వచ్చేటప్పటికీ ఇదిగో రైతు బంధు పథకం, ఇదిగో మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి రైతు బంధు పథకాల్లో కూడా మరి భూమి ఉన్న రైతులకి, ఆ భూమి ఉన్న రైతులకి ఎందుకు అని, మరి కౌలు రైతులకు సుమారు 60% కౌలు రైతులు ఉన్నారు, ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇయ్యారు? ఆయన ఏమంటాడంటే, ఈరోజు ఇక్కడ వ్యవసాయం చేస్తాడు, రేపు పొద్దున ఆయన ఎక్కువ చోట వ్యవసాయం కుళ్ళిపోతాడు, దీనికి ఏ రకంగా ఇవ్వాలి, ఇది పెద్ద తరకాయటప్పుడు సమస్య అంటాడు. అంటే అది నిజమా? కాదు, నువ్వు 20 ఎకరాలకి భూస్వామి పద్ధతిలోనే నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు కౌలు రైతులకు ఇయ్యదలుచుకోలేదు. ఇస్తే భూమి వాడి పేరు మీద ఎప్పుడు వస్తుందో అని, నీళ్లు వాడికి వాడికి తగదలు పడతాయనే నువ్వు ఆశించి అది నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. వాళ్ళ ఆత్మహత్యకు గురుగల మీ విధంగా చేస్తున్నావు. మరి రుణమాఫీ అన్నావు, రుణమాఫీ ఎక్కడికి పోయింది? వడ్డీలు పెరిగిపోయింది. మరి గిట్టుబాటు రైతులు ఇంతమంది 3,400 ఆత్మహత్య చేసుకుంటారు, మరి ఇండియా మొత్తం నుంచి 1,000 మంది ఆత్మహత్య చేసుకుంటారు, మరి ఎప్పుడు బాగుపడతారు? ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి? మరి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? మరి కనీస వేతనాల కోసం మనం పోరాడుతున్నాం, మనకి ఎప్పుడు వస్తుంది? ఈ సమస్యలు ఎప్పుడు బాగుపడతాయి? మనం అందరం మనం ఎప్పుడు పరిపాలించుకునే వ్యవస్థ మనకి ఎప్పుడు వస్తుంది?
ఇప్పుడు మీరు సమస్య తీసుకొస్తారు, ఇప్పుడు ఇప్పుడు ఈ పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చెప్తారో మనం ఊహించలేమా? ఆ చూద్దాం, ఆ చేద్దాం, ఏముంటాయి, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మాయ మాటలు వింటారు, మళ్ళీ వాళ్ళే వస్తారు. ఒక్కడు చెప్తున్నాను, మళ్ళీ ఒక స్వతంత్ర పోరాటం మళ్ళీ జరిగితే తప్పితే మళ్ళీ వ్యవస్థ, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ, ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఈ పేదరికాన్ని, ఈ పేదలకి, ఈ పేదరికంలో కుళ్ళిపోయిన వాళ్ళకి, తర్వాత ఈ కుల మత ద్వేషాలతో కూడా రగులుతున్న ఈ ప్రభుత్వాలు మారితే కానీ, ఈ విధానాలు మారితే కానీ మనకి నిజమైనటువంటి స్వాతంత్రం రాదు. రాజకీయ నాయకుడు అంటే కేవలం ఎన్నికల కోసమే. రాజు కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో ఒకటే చెప్పాడు, ఎవరు చేసినా ఎన్నికల కోసమే. ఎన్నికల కోసం చేసేవాడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే, కేవలం సంపాదన కోసం మాత్రమే. మనకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, సామాజిక వేత్తలు కావాలి, ఈ తరాలకి, భవిష్యత్ తరాలకి మరి మంచి మాట వేసేవాళ్ళు. రైతుల కోసం కానీ, విద్యా విధానంలో కానీ, కార్మికుల కోసం కానీ, కనీస వేతనాలు కానీ, ఏ సమస్యలకైనా సరే పరిష్కారం కావాలంటే సామాజిక వేత్తలు రావాలి, భవిష్యత్ తరాలు మారాలి. ఈ తరం నుంచి మన కొత్త తరం, మన పేదలకి, మన విద్యా విధానంలో, మన యొక్క విద్యార్థులకు కూడా మనం మంచి భవిష్యత్తు చూడాలంటే ఈ పోరాటం తప్పదు. ఒక స్వాతంత్ర సమరం మళ్ళీ పోరాటం చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఒకే పాట పాడుకుంటాను, ఎప్పుడో గాంధీను, మరి ఆయన ఎప్పుడు పోయాడు? గాంధీ పోయాడు, మరి అంబేద్కర్ గారు పోయాడు. మనం వాళ్ళని స్ఫూర్తి తెచ్చుకుంటున్నాం, కానీ ఆ స్ఫూర్తితోటి మనం పోరాటం చేయట్లేదు. వస్తున్నాము, ఇస్తున్నాము, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికీ మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నాము. ఇది కాదు, ఒక పాట ఉంది, గాంధీ పుట్టిన దేశమా అని నేను ఎప్పుడు పాడుకోను. సాధు, నా పేరు సాధైనా, సాధు పుట్టిన దేశమా ఇదని పాడుకుంటాను. సాధు కోరిన సంఘమా ఇది పాడుకుంటాను. ఈ సామ్యవాదం, స్వాతరాజ్యం సంభవించే కాలమా ఇదని పాడుకుంటాను. కాబట్టి ప్రజలు కళ్ళు తెరవాలి, పోరాటం చేయాలి, మార్పు రావాలి. ఏదైతే మనకు ఓట్ల హక్కు ఉండేవో, ఏ పార్టీలు అయితే సామాజిక న్యాయం చూపిస్తున్నాయో, ఆ పార్టీల దిశగా మీరు అడుగులు వేయాలి. కాబట్టి ఒక్కటి మీరు ఆలోచించండి, మార్పు రావాలంటే తప్పనిసరిగా మనకు సకల జన సమయం ఎలా చేస్తారో అలాగే స్వాతంత్ర పోరాటం మళ్ళీ మొదలు పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులారా, అంత చేస్తున్నాడు. చెప్పండి మళ్ళీ గ్రామాలల్లో మొన్న మూడు తారీఖు అన్ని గ్రామాలకు పోయాము. గ్రామాలల్లో 70% 80% రైతు బంధు చెప్పులు కూడా అదొక సమస్య. చెప్పులు మాత్రం ఒక్కటి రాలేదు సార్, ఒక్కటి అంటే ఒక్కటి. కేసారం ఉన్న సార్ ఇడ మోన్పేట మండలం కేసారంలో 70 మంది ఉన్నారు సార్, పాస్ బుక్ అవన్నీ పెడుతున్నాము, వాళ్ళకు ఒక్క చెక్కు రాలేదు సార్, ప్రామిస్ చెప్తున్నాము. అట్లాగే కొత్తపల్లి, కొత్తపల్లిలో అప్పుడు ధమాన్లో వాళ్ళకి ఎన్నేళ్ల కింద ఇచ్చిన పాస్ బుక్ ఇచ్చింది, 30 ఏళ్ళ పాస్ బుక్ ఇచ్చారు. అవి ఏమంటారు అంటే కలెక్టర్ పేరు మీద ఉంది, మేము చెప్పాలి సార్. జిన్నారంలో 30 అంటే ఏళ్ళ తర్వాత